హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ కుమార్ ఛానల్ మనం ఈరోజు చీపురు యొక్క ఉపయోగాలు మన మానవ జీవితానికి సరిపడే విధంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా ప్రజలు దైవంగా భావించేటటువంటి ఇంటి శుభ్రతకు ఉపయోగించే వస్తువు చీపురు ఈ చీపురు సంబంధించినటువంటి దీని ఆకులు మనము గదికి దర్భాగా ఉపయోగించడం అనేది జరుగుతుంది పూజలో భాగంగా ఈ యొక్క చీపురు కట్టిన తర్వాత ఈ యొక్క కొత్తగా ఉన్నప్పుడు మనము ఈ చీపురును పూజాగతికి పరిమితం చేస్తాం పుట్టిన ప్రతి బిడ్డను కూడా మన తొట్టే పరిమితం చేసినట్టు తొట్టెలో ఊపినట్టుగానే దీన్ని గౌరవించడం జరుగుతుంది మరికొంత అరిగిన తర్వాత ఈ యొక్క చీపురును అరుగు ఊడ్చుటకు ఉపయోగించడం అనేది జరుగుతుంది నేను అడివయొచ్చి నగరం మరికొంత అరిగిన తర్వాత ఈ యొక్క చీపురును ఆకిలి ఊడ్చుటకు ఉపయోగిస్తాం ఆకిలి ఊడ్స్తూ ఊడ్తూ కూడా మరికొంత అరిగిన తర్వాత ఇస్తారాకులు కుట్టుటకు ఈ యొక్క చీపురు మనము ఉపయోగించడం అనేది జరుగుతుంది ఈ యొక్క నేచర్ చీపురు గురించి నేను చెప్తున్నాను ఈ ప్లాస్టిక్ చీపురు ఇప్పుడు మనకు వస్తుంది కాబట్టి నేచర్ చీపురు గురించి మనము తెలుసుకుందాం ప్రతి ఒక ఇంటికి ఉపయోగపడక ఉండవలసినటువంటిది ఈ చీపురు మరీ అరిగిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని ఇస్తారాకులు కుట్టుటకు ఇస్తారాకులు కుట్టిన తర్వాత మిగిలినది ఆడవారు ముక్కుపోగు స్థానంలో చెవుల కమ్మల స్థానంలో ఆ రంధ్రాలు కూడిపోకుండా ఈ యొక్క చీపురు పుల్లను పెట్టుకోవడం జరుగుతుంది చూసారా ఫ్రెండ్స్ మానవ జీవితానికి చీపురు గట్ట ఎంత ఉపయోగకరంగా ఉందో తన జీవితాన్ని మొత్తం మనకే అంకితం చేస్తూ ఎలా అంతమైపోతుందో ఫ్రెండ్స్ పునర్గత చీపురు యొక్క ఉపయోగాలు ఈ చిన్న వీడియోని అభినందిస్తారని కోరుకుంటూ మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్